హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి అమ్మా, ఈ వీడియోలో నేను చాలా చాలా క్లియర్గా చెప్తాను, ఇది ఎవరెవరికంటే జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి, ఇది అఫిలియేటెడ్ కావచ్చు అండ్ అటానమస్ కాలేజెస్ వాళ్ళు కావచ్చు, అందరికి ఉన్నటువంటి R23 రెగ్యులేషన్ DMGT. ఓకే, అండ్ MFCS వాళ్ళకు వచ్చేసి సపరేట్ ఉందండి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. DMGTలో ఉన్నటువంటి మన 5th యూనిట్ మల్టీగ్రాఫ్స్, ఏ బిట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా చదవాలి, రాని వాళ్ళు ఏం చదవాలి, యావరేజ్ వాళ్ళు ఎలా చదవాలి అండ్ బాగా చదివే వాళ్ళు ఎలా చదవాలో చెప్తాను. బట్ క్లియర్గా వినండి, ఒక్కసారి మాత్రం ఒకటే ఒకసారి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే DM సబ్జెక్టు మర్చిపోండి. కాబట్టి కంపల్సరీ ఒక 4 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీరు పర్ఫెక్ట్గా అల్గారిథం కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఐసోమార్ఫిజం, ఎవ్రీథింగ్ మీరు ఎగ్జామ్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి బేట, నేను చెప్పిన స్ట్రాటజీ ప్రిపేర్ అవుతూ మన ప్లేలిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ప్రిపేర్ అవ్వండి, మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 10 & 11లో రిపీట్ అవుతుంది, రైట్. ఇక్కడ ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అదేంటి అని అంటే క్రోమాటిక్ నెంబర్. ఇది గ్రాఫ్ కలరింగ్ యూస్ చేసుకొని మనం క్రోమాటిక్ నెంబర్ చేస్తాము, అవునా? యాక్చువల్ క్రోమాటిక్ నెంబర్ అంటే ఏంటిది, దాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఒక వీడియో చేశాను, అండ్ రిపీటెడ్ క్వశ్చన్ కూడా ఒక వీడియో చేశాను, రైట్. అది చూసుకుంటే సరిపోతుంది, ఎలాంటి గ్రాఫ్ ఇచ్చినా. నేను నిన్న చేసినటువంటి వీడియో చూసారనుకోండి, అది KN కావచ్చు, K5 K6, ఎనీథింగ్ ఆర్ సైక్లిక్ గ్రాఫ్ కావచ్చు, ఏది ఇచ్చినా మీరు ఇక్కడ క్రోమాటిక్ నెంబర్ అనేది ఫైండ్అవుట్ చేస్తారు. ఓకే, ఈ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి వస్తుంది అని అంటే, యాక్చువల్గా మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి, ఇది కంపల్సరీ, ఏంటి అని అంటే యూలర్స్ థియరం, ఆర్ దీన్ని యూలర్స్ థియరం మీద ప్రాబ్లం కూడా అడుగుతారు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, యూలర్స్ థియరం మీద ప్రాబ్లం అది ఓన్లీ ఫర్ మెంబర్స్కి పోస్ట్ చేశాను. యూలర్స్ థీరం ఒకటి చూడాల్సి ఉంటుంది, యూలర్స్ థీరం మీద ప్రాబ్లం చూడాల్సి ఉంటుంది. వాట్ ఈస్ అవర్ యూలర్స్ థీరం బెట, V - E + R = 2. దీన్ని బేస్ చేసుకొని మనం ఎడ్జెస్ ఎలా కనుక్కుంటాం, వర్టిసెస్ సీక్వెన్స్ ఇస్తే ఎడ్జ్ ఎలా కనుక్కుంటాం అనేది ఇలాంటి క్వశ్చన్. ఈ థీరం కావచ్చు, థీరం అప్లికేషన్ కావచ్చు, రిపీట్ అవ్వచ్చు, లేదా ఇదే ప్లేస్లో మీకు ఇంకొకటి రిపీట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అదేంటి అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గ్రాఫ్ థియరీ, ఫండమెంటల్ థియరమ్, దీన్నే నేనేమంటాను, హ్యాండ్ షేకింగ్ థియరమ్. ఈ హ్యాండ్ షేకింగ్ థియరమ్ మీద ప్రాబ్లం అండ్ థియరం చాలా చాలా ఈజీ, ఒక్కసారి చూసుకోండి. మేడం మాకు లేదు అని అంటే అది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గ్రాఫ్ థియరీ కాబట్టి మీకు సిలబస్లో ఉన్నా లేకున్నా అడగొచ్చు, చూసుకోండి బేట. ఈ ఇక్కడ నుంచి షూర్ ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ ఇంకా డామ్ షూర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఒకటి BFS బ్రెత్ ఫస్ట్ సర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సర్చ్, దీన్ని ఎలా అడుగుతారు చెప్తాను. ఎలా అడుగుతారంటే, రైట్ ద ట్రీ ట్రావెసల్స్ టెక్నిక్స్ అని అడిగినప్పుడు BFS DFS గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, అండ్ వాటితో పాటు ఓ ట్రీ ఆర్ గ్రాఫ్స్ ఇచ్చేసి రైట్ ద మినిమమ్ స్పానింగ్ ట్రీ అని అడగొచ్చు. అండ్ వీటితో పాటు మీకున్నటువంటి సిలబస్లో ఏముందంటే ప్రిమ్స్ అండ్ క్రిష్కల్స్ అల్గారిథం. ప్రిమ్స్ క్రిష్కల్స్ ఏ ఉంది కదండి మీకు, ఓకే, ప్రిమ్స్ క్రిష్కల్స్ ఉంది. వీటితో పాటు కొన్ని కాలేజెస్ వాళ్ళకి డిజిక్ట్రీస్ అల్గారిథం, దీన్నే గ్రీడీ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, చూసుకోండి, ఇవి మీకు డేటా స్ట్రక్చర్స్లో డాలో కూడా రిపీట్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి అడగొచ్చు, ఇలా అడగొచ్చు, కంపల్సరీ మినిమం స్పానింగ్ ట్రీ BFS DFS, బ్రెత్ ఫస్ట్ సర్చ్ డెప్త్ ఫస్ట్ సర్చ్ అండ్ మినిమమ్ స్పానింగ్ ట్రీ ఎలా రాయాలి, అసలు డిఫైన్ ద మినిమమ్, వాట్ ఈస్ ద ట్రీ అంటే ఏంటిది, ట్రీ ట్రావెసల్స్ టెక్నిక్స్ అని దాని గురించి థియరిటికల్గా అడగొచ్చు, లేదా ఇచ్చేసి ట్రీని కన్స్ట్రక్ట్ చేయమని అడగొచ్చు ఒక గ్రాఫ్ ఇచ్చేసి, లేదా ఒకటి గ్రాఫ్స్ ఇచ్చేసి మనకి ప్రిమ్స్ అల్గారిథం అండ్ డిజిక్ట్రాస్ అల్గారిథం అప్లై చేయండి అని కూడా అడగొచ్చు. దీంతో పాటు మీకు ఒకటి చెప్తాను, మీకు ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే నేను ఆల్రెడీ రిపీట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసుకోండి. బట్
యాక్చువల్గా ఏంటి అని అంటే మీరు ఏ బేసిక్ డెఫినేషన్ వదిలేయద్దు. ఒకవేళ మేడం బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ ప్రిమ్స్ క్రిటికల్స్ నాలుగిట్లో రెండే రావచ్చు ఒకటే రావచ్చు అంటే, బట్ ఒకటి షోర్ వస్తుంది ఏంటిది, ప్రిమ్స్ క్రిటికల్స్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒకటి రావాలి, ఇక్కడ నుంచి ఒకటి రావాలి. లేదు మన క్రైటీరియా బాగాలేదు అనుకుంటే ఈ నాలుగిట్లో నుంచి అంటే 5 మార్క్స్ పక్కా వస్తాయి, ఏదో ఒక బిట్లోనైతే వస్తుంది. షోర్ షార్ట్ ప్రిపేర్ అవ్వండి. దానితో పాటు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, మీకు షార్ట్లో అడగచ్చు, లాంగ్లో కూడా అడగచ్చు, క్రొమాటిక్ నెంబర్ బదులు వేరేది కూడా అడిగే ఛాన్స్ ఉంది. అదేంటిదంటే ఎలా అడిగేస్తారంటే, కేఎన్ ఈజ్ ఎ ప్లేనార్ ఏమని అడుగుతారంటే, చూడండి నేను ఇది ఆల్రెడీ చెప్పాను, KN is a planar, is a planar. ఏంటంట, జస్ట్ సెకండ్, మీకు హ్యామిల్టన్ అది అక్కడ ఉంది కదండి, హా, KN is a planar అనేసి ఎప్పుడంట, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అనేది, ఇది చాలాసార్లు రిపీట్ అయింది ఈ థియరం చూసుకోండి. దానితో పాటు ఇంకేం చూస్తారు అని అంటే, నెంబర్ ఆఫ్ ఆడ్ వర్టిసెస్ ఆఫ్ ద గివెన్ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఏంటంటున్నాను, నెంబర్ ఆఫ్ ఆడ్ వర్టిసెస్ ఆఫ్ ద గివెన్ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. వీటితో పాటు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏంటి అని అంటే, అసలు మీకు ఇక్కడ అడుగుతారు మల్టీగ్రాఫ్ అంటే ఏంటిది, కంపల్సరీ డెఫినేషన్స్ షార్ట్లో చూసుకోండి. ఏంటిది మల్టీగ్రాఫ్స్ యూనిట్లోనే ఉన్నాం కాబట్టి మనకి మల్టీగ్రాఫ్ అంటే ఏంటిది, కంప్లీటెడ్ గ్రాఫ్ అంటే ఏంటిది, అండ్ బైపార్టెడ్ గ్రాఫ్. ఏమంటున్నాను, బైపార్టెడ్ గ్రాఫ్, ఇది నేను చాలా క్లియర్గా చెప్పాను, మన వీడియోస్లో చూసుకోండి వాటి డెఫినేషన్స్. ఓకే, వాట్ ఈజ్ ద స్పానింగ్ ట్రీ, వాట్ ఈజ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ, డిఫైన్ ట్రీ, write the Euler statement, write the handshaking theorem, what is the planar graph, okay, ilanti questions ee pattern lo repeat avutayandi. E okati miss cheyaddu, inka ee unit meeda more and more questions kavalante mana playlist chudandi, even JNTU H vallaku kuda nen how to pass post chesanu kada, akkadiki velli kuda check cheskovachu, but the concept is same. ఓకే, అర్థమైంది కదా. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బిడ్డ, అండ్ లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. మీకు మోర్ అండ్ మోర్ వీడియోస్ లేటెస్ట్ కావాలంటే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఛానల్లో నార్మల్ మెంబర్స్కి కొన్ని కనిపిస్తాయి, మెంబర్షిప్ వాళ్ళకైతే అన్నీ ఉంటాయి బిడ్డ. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.